చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా కారణంగా మామయ్య చూద్దాం. ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు? నిజాం పరిపాలించారు. సీమాంధ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు? సీమాంధ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. తెలంగాణ ప్రాంతాన్ని నిజాములు పరిపాలించారు. నిజాములు పరిపాలించారు. మరి సీమాంధ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు జరిగిన అంశాలు ఏమిటంటే, నెంబర్ వన్, 1850 సంవత్సరాల నాటికి ధవళేశ్వర ఆనకట్ట కట్టబడింది. ఏ కట్ట? ధవళేశ్వరం ఆనకట్ట కట్టబడింది. ధవళేశ్వరం ఆనకట్ట కట్టబడింది 1853 మధ్య కాలంలో. రెండోది ఏంటంటే, కృష్ణా బ్యారేజ్ కట్టబడింది. కృష్ణా బ్యారేజ్, ఈ కృష్ణా బ్యారేజ్ని ప్రస్తుతం ఏం పిలుస్తున్నామంటే ప్రకాశం బ్యారేజ్ పిలుస్తున్నాం. ఇది 1855 నాటికి పూర్తయింది. 1855 నాటికి పూర్తయింది. అంటే ఈ రెండింటి కారణంగా సీమాంధ్రంలో దాదాపుగా నియర్బై 20 లక్షల ఎకరాల భూ సాగాయి. మరి వ్యవసాయం అనేది బాగా జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎంత ఉంటుందా? అభివృద్ధి చెందుతుంది. అంటే వ్యవసాయ రంగం బ్రిటిష్ వాళ్ళ కారణంగా ఎంతో కొంత అభివృద్ధి చెందింది. రెండవది ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో రవాణా సౌకర్యాలు కొంత మేరకు అభివృద్ధి చేశారు. మరి రవాణా సౌకర్యాలు ఇండైరెక్ట్ ఎవరికి ఉపయోగపడ్డాయి? ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడ్డాయి. బ్రిటిష్ వాళ్ళకు ఉపయోగపడ్డప్పటికీ ఆంధ్ర వాళ్ళకు కూడా రవాణా సౌకర్యాలు ఉపయోగపడ్డ అంశాలు తీసుకోవచ్చు. తర్వాత మరో కాన్సెప్ట్ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఈ ఆంగ్ల విద్య యొక్క ప్రవేశపెట్టడంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క అవసరం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు తమ మత ప్రచారం చేసుకోవడం కోసం పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు తమ మత ప్రచారం కోసం ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. అంటే ఆంగ్ల కోసమా, బ్రిటిష్ వాళ్ళ కోసమా? బ్రిటిష్ వాళ్ళ కోసం ఆంగ్ల విద్య. మరి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఎవరు చదువుకున్నారు? ఆంధ్రాలో చదువుకున్నారు. దీని కారణంగా కొంత మేరకు వాళ్ళకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రావడం జరిగింది. దానితో పాటు ఆంధ్ర వాళ్ళు తెలుగు భాషను వెనకబడేయలేదు. తెలుగు భాషను కూడా అభిమానించారు. తెలుగు భాషను కూడా అభిమానించారు. తెలుగు భాషకి ఇబ్బంది ఏమట్లే. కాబట్టి వేమన పద్యాలని తెలుగులోకి అనువదించి రాసినటువంటి వారు సిపి బ్రౌన్. వేమన పద్యాలు వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు తెలుగు భాషను అభిమానించారు కానీ వ్యతిరేకించలేదు. కాబట్టి ఇక్కడ తెలుగు భాష కొనసాగింది, ఆంగ్ల భాష కొనసాగింది. దీనితో పాటు ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కరణ ఉద్యమం జరిగింది. సంఘ సంస్కరణ ఉద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కృతి జరిగింది. ఉదాహరణకు వీరేశలింగం పంతులు, గురుజాడ అప్పారావు, దేశరాజు పెద్దపాపయ్య ఇలాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల కారణంగా సమాజం ఏమైంది? కొంత అభివృద్ధి చెందింది. అంటే సంఘ సంస్కరణ జరిగింది. దానివల్ల ప్రజలు చైతన్యవంతమయ్యారు. దానితో పాటు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం జరిగింది. మరి ఈ జాతీయ ఉద్యమంలో, బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకించిన ఉద్యమంలో ఎవరు పాల్గొన్నట్టు? ఆంధ్ర వాళ్ళు పాల్గొన్నారు, సీమాంధ్రులు పాల్గొన్నారు. సీమాంధ్రులలో జాతీయ భావాల కారణంగా వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చిందా లేదా? చైతన్యం వచ్చింది. అంటే జాతీయ ఉద్యమ చైతన్యం, సంఘ సంస్కృత ఉద్యమాల ప్రభావం, బ్రిటిష్ వాళ్ళు ఆంగ్ల విద్య, తెలుగు భాషను కొనసాగించడం, దానితో పాటు ప్రాజెక్టులు కట్టడం, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందడం, వీటి కారణంగా ఆంధ్ర ప్రాంతం ఎంతో కొంత అభివృద్ధి చెందిందా లేదా? అంటే ఇక్కడ ఆర్థిక పరమైన అభివృద్ధి కొంతమేరకు ఉంటే సామాజిక పరమైన అభివృద్ధి బాగా జరిగింది. ఇక్కడ సామాజిక పరమైన అభివృద్ధి ఎందుకు? ఇంగ్లీష్ విద్య కావచ్చు, సంఘ సంస్థ కావచ్చు, జాతీయ ఉద్యమం కావచ్చు, అక్షరాస్త్ర పరంగా అభివృద్ధి చెందారు. అంటే ఆర్థిక పరమైన అభివృద్ధి కంటే సామాజిక పరమైన అభివృద్ధి యొక్క సీమాంధ్రంలో బాగా జరిగింది. ఇలాంటి సమయంలో మన నిజాం రాజ్యంలో ఏముందో చూద్దాం. నిజాం రాజ్యంలో ఏముందంటే వెట్టి చాకరి ఉంది. వెట్టి చాకరి, ఎలాంటి వేతనం లేకుండా పనిచేయడమే వెట్టి చాకరి. వెట్టి చాకరి సిస్టమ్ ఉంది. రెండోది ఏంటంటే బగేలా సిస్టమ్ ఉన్నది. బగేలా సిస్టమ్ రెండోది ఏమిటంటే బగేలా సిస్టమ్ ఉన్నది. బగేల్ అంటే వంశ పారంపర్యంగా నిజాముల కింద, జమీందారుల కింద, జాగీర్లాల కింద, దేశముఖుల కింద పనిచేయడమే బగేల సిస్టమ్. అంటే మన తాత పనిచేశాడు, తండ్రి పనిచేశాడు, మనోడు పనిచేశాడు. ఉదాహరణకు ఒక దొర అనే వ్యక్తి 1000 రూపాయలు అప్పిస్తాడు. 1000 రూపాయలు అప్పిస్తే అది వచ్చే సంవత్సరానికి 2000 అవుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరానికి 4000 అవుతుంది,
మళ్ళీ వచ్చే సంవత్సరానికి 8,000 రూపాయలు అవుతుంది. అంటే 1,000 రూపాయలు అప్పటి కింద తాత ఉద్యోగంలో జాయిన్ అయింది వెట్టి చాకరి కింద. తర్వాత అప్పు తీరిందా? తీరలే. అది అంతకంతా పెరిగిపోయింది. తర్వాత తండ్రి చేశాడు, అప్పు తీరిందా? తీరలే. మనోడు చేశాడు, అప్పు తీరిందా? తీరలే. దాన్ని మనము వంశ పారంపర్యంగా పనిచేయడాన్ని బగేలా సిస్టమ్ అంటాం. అదేవిధంగా నాకు వడ్డీ ఉంది, నాకు వడ్డీ, వడ్డీకి వడ్డీ, నాకు వడ్డీ. 2,000 రూపాయలు అప్పు తీసుకుంటే సంవత్సరంలోగా అది 4,000 అవుతుంది, మళ్ళీ సంవత్సరానికి 8,000 అవుతుంది, మళ్ళీ సంవత్సరం 16,000 రూపాయలు అవుతాయి. ఇలా దొరలు అనేవాళ్ళు, దేశముఖులు అనేవాళ్ళు, గనిల దొరలు అనేవాళ్ళు ఇలా నాగోటి కింద పైసలు ఇచ్చి ఆ రైతాంగాన్ని మొత్తం తమ గుప్పట్లో పెట్టుకున్నారు. నాగోటి కింద ఈ నాగోటి ఉంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి మరొక వ్యవస్థ ఏంటంటే బాంఛన్ని కాల్ముక్త వ్యవస్థ. బాంఛన్ని కాల్ముక్త, బాంఛన్ని కాల్ముక్త వస్తుంది. తలపైన ఒక తెల్ల గుడ్డ వేసుకొని చెప్పులు చేత పట్టుకొని దొర అనేవి ఎదురు పడితే బాంఛన్ని కాల్ముక్తాన్ని పబ్బది పట్టాలి, ఎదురుకుంటాలి. ఎక్కడ ఎదురు మాట్లాడే వీల్లేదు. ఇలాంటి బాంఛన్ కాల్ముక్త యొక్క సామాజిక అణచివేత బాగా కొనసాగింది. దానితో పాటు మరొక అంశం ఏంటంటే ఉర్దూ భాష. తెలంగాణలో ఉన్న భాష ఏమిటంటే ఉర్దూ భాష. మనకు 1724 నుంచి 84 వరకు అధికార భాష పరిషియా భాష. 84 ఫిబ్రవరి 21వ తారీఖు నాడు ఉర్దూ భాష అధికార భాషగా మారింది. మరి తెలంగాణలో, తెలంగాణలో విద్య మొత్తం ఏ భాషలో కొనసాగింది? ఉర్దూ భాషలో కొనసాగింది. తెలంగాణలో విద్య మొత్తం ఉర్దూ భాషలో కొనసాగింది. మరి ఆ ఉర్దూ భాషలోనైనా, ఆ ఉర్దూ భాషలోనైనా మరి కనీసము అందరు చదువుకునే అవకాశం కల్పించారా? కల్పించలే. ఎవరైనా పిల్లవాళ్ళని స్కూల్ పంపే ఏర్పాటు చేస్తే దొర ఏమంటాడంటే, ఏమిరా పిల్లలని బడి పంపిస్తే నా పనిలో ఎవరు పనిచేయాలి, నా పశువుల కాడ ఎవరు కాపులు ఉండాలి అని ఎవరిని కూడా బడికి పోకుండా అడ్డుకున్న సందర్భాలు కనిపిస్తాయి. నిరక్షరాస్యత కొనసాగింది. కాకపోతే 7వ నిజాము కాలంలో 6వ నిజాము కాలంలో కొంత విద్యావృద్ధి జరిగింది, కానీ అంత స్థాయిలో జరగలేదు. జరిగింది మొత్తం కూడా ఉర్దూ భాషలో కొనసాగింది. ఉస్మానియా సిటీని 1918లో ఏర్పాటు చేస్తే ఉర్దూ భాషలో ఏర్పాటు చేశారు. ఒక నిజాం కాలేజ్ ఒక్కటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది, మిగతా మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఉర్దూ భాషలో పడసాగింది. అంటే ఇక్కడ ముందున్నది ఆంధ్ర సమాజం, వెనకబడి ఉంది తెలంగాణ సమాజం. నిజాముల కాలంలో ఇలాంటి వ్యవస్థ కొనసాగింది, కానీ నిజాముల కాలంలో ఎకనామికల్ అభివృద్ధి జరిగింది, ఎకనామికల్ అభివృద్ధి జరిగింది. ఉదాహరణ మన పన్నులు కడితే నిజాం సార్ కట్టించింది, మన పన్నులు కడితే నిజాము ఆర్ట్స్ కాలేజ్ భవనం కట్టించింది, మన పన్నులు కడితే నిజాము ఆ సెక్రటేరియట్ భవనం కట్టించింది, మన పన్నులు కడితే నిజాము అసెంబ్లీ భవనం కట్టించాడు, డిబిఆర్ మిల్స్ కట్టించాడు, అజంజాయ మిల్లు కట్టించాడు, పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. అంటే అభివృద్ధిలో తెలంగాణ వెనకబడి లేదు, ముందంజలోనే ఉంది. కాకపోతే అణచివేత కొనసాగింది. కాకపోతే డబ్బు మొత్తం కూడా 5% మెంబర్ దగ్గర ఉంది. 95% మంది బీద ప్రజలైతే 5% మంది మాత్రమే జమీందారులు, జాగీర్దారుల వద్ద డబ్బు అనేది మొత్తం ఉంది. అంటే తెలంగాణలో ఆర్థిక సంపద ఉన్నది లేదని కాదు, కానీ 95% మంది దగ్గర లేదు. వాళ్ళు అనిల్ అంబానీ, వాళ్ళ సోదరుడు గారు ముఖేష్ అంబానీ, వీళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. మరి బీద ప్రజల దగ్గర ఉన్నాయా? లేవు. అదే మాదిరిగా ఇక్కడ కూడా జమీందారుల వద్ద, జాగీర్దారుల వద్ద మొత్తం సంపద ఉంది. వాళ్ళ కాడనే 600,000 ఎకరాల భూమి ఉంది, 600,000 ఎకరాల భూమి. ఉదాహరణకు సూర్యాపేట జమీందారు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి వద్ద ఉన్న భూమి 140,000 ఎకరాల భూమి. అందుకే బండి యాదగిరి, బండి యాదగిరి సూర్యాపేట సంబంధించిన బండి యాదగిరి, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఈ బండ్ల పొద్దు కొడుకో నైజాము సర్కార్ రోడ్ ఆ గోల్కొండ కోట కింద నిన్న గోరీకర్తం కొడుకో అని చెప్పేసి పాట పాడారు. వాస్తవానికి బండి యాదగిరి నిజాము పైన పాట రాయలేదు, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి పైన పాట రాశాడు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పొద్దు కొడుకో రెట్టో నా జన్నారెడ్డి ప్రతాపరెడ్డి పాట రాశాడు. దాన్ని మామూలు సినిమాలో నిజాముకు అనుకూలంగా పాటను మార్చుకున్నారు. అప్పుడేమన్నారంటే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పొద్దు కొడుకో నైజాము సర్కార్ రోడ నా శీల మించి నోడ నిన్న గోల్కొండ కోట కింద గోరీకర్తం కొడుకు అని చెప్పేసి పాటని మామూలు సినిమాలో సంధ్య పాడిన పాటని ఆ పాటను మార్చుకున్నారు. కానీ రాసిన మాత్రం జనాడు బదడితే అలాంటి భూస్వాములు. ఉదాహరణకు విష్ణు రామచంద్రాడి వ్యతిరేకంగా షేకు బందకి హత్య జరిగింది, విష్ణు రామచంద్ర వ్యతిరేకంగా దొడ్డు కొమ్మరి హత్య జరిగింది,
విష్ణు రామచరణ వ్యతిరేకంగా చాక రైలమ్మ పోవడం జరిగింది. అంటే ముగ్గురు పోరాటాలు కూడా ఇక్కడ జనగామ తాలూకాలో ఉన్నటువంటి విష్ణు రామచంద్రాడి వ్యతిరేకమైన పోరాటాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వెనక వేయమైన సమాజం తెలంగాణ సమాజం, ముందున్న సమాజం ఆంధ్ర సమాజం. ఈ రెండు సమాజాలు 1956లో కలిసినాయి. అయితే వాస్తవం ఏంటంటే 1948 తర్వాత భాషాపరమైన విభేదాలు వచ్చినాయి. 48 తర్వాత భాషాపరమైన విభేదాలు వచ్చినాయి. ఏంటా విభేదాలు ఒకసారి మనం చూస్తే 1948లో ఆపరేషన్ పోలో అనంతరం, ఆపరేషన్ పోలో అనంతరము మనకు జైన్ చౌదరి ప్రభుత్వం వచ్చింది. ఆలో విద్యా బోధన మొదలెట్టి తెలుగు మీడియంలో విద్యా బోధన మొదలెట్టి మరి తెలుగు మీడియంలో విద్యా బోధన మొదలు పెట్టినప్పుడు మనమంతా ఏ భాషలో చదువుకున్నాం? ఉర్దూలో చదువుకున్నాం. మరి ఉర్దూలో చదువుకున్న మనము తెలుగు మీడియంలో విద్యా బోధన పడితే తెలుగు మీడియం విద్యా పాఠాలు చెప్పగలుగుతామా? చెప్పలేము. మరి అప్పుడు ఎవరు పాఠం చెప్పాలి? ఎవరు చెప్పాలి? మద్రాసుకి వెళ్ళి వచ్చిన ఆంధ్రులు అనే వాళ్ళు తెలుగు మీడియంలో బోధన చేయడం కోసం వచ్చారు. అదేవిధంగా మనకు వెల్లోడి అనే వ్యక్తి ఉన్నాడు, తర్వాత వచ్చిన పాలకు వెల్లోడి. వెల్లోడి ఏం చేసినంటే టోటల్గా పరిపాలన వ్యవస్థని ఇంగ్లీషు భాషలోకి మార్చాడు. టోటల్గా పరిపాలన వ్యవస్థను ఇంగ్లీషు భాషలోకి మార్చాడు. మరి ఇంగ్లీష్ మనకు వస్తుందా? రాదు. అంటే తెలంగాణలో 1951 నాటికి అక్షరాస్యత ఎంత అంటే 6.8% తెలంగాణలో ఉంది. ఇదే సమయంలో 1951లో ఆంధ్ర ప్రాంతంలో అక్షరాస్యత ఎంత అంటే 14.6% అక్షరాస్యత. మరి 6.8% అక్షరాస్యత ఏ భాషలో ఉంది? ఉర్దూ భాషలో ఉంది. మరి ఉర్దూ భాషలో చదువుకున్న మనము ఇక్కడ తెలుగు మీడియంలో బోధన చేయగలిగినామా? లేదు. ఇంగ్లీష్ మీడియంలో ఉద్యోగాలు చేయగలిగినామా? లేదు. అంటే అక్షరాస్యత అన్నట్టు 62.8% ఉన్నా కూడా అది 0.2 సమానమే, 0.2 సమానం. ఎందుకు? అక్కరకు రాని ఉర్దూ భాష ఉంది. అక్కడకు రాని ఉర్దూ భాష ఉన్న కారణంగా మన ఉద్యోగాలు 1952 నాటికి 1952 నాటికి దాదాపుగా సీమాంధ్రులు 8,000 ఉద్యోగాలు కొనబెట్టారు. జయన్ చౌదరి ప్రవేశం సంస్కరణల కారణంగా, వెల్లోడి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంస్కరణ కారణంగా దాదాపుగా 8,000 ఉద్యోగాలు సీమాంధ్రులు కొల్లగొడితే ఆ 1952లోనే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళతో కలవక కంటే ముందే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అని 1952లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకంటే ముందే మన ఉద్యమం చేసినాము, మన ఉద్యమం చేశాము. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ జయన్ చౌదరి ఎంకే వెల్లోడి వచ్చినప్పుడు తెలుగు మీడియంలో విద్యా బోధన పెట్టకుండా ఉర్దూ మీడియంలోనే విద్యా బోధన కనుక పెట్టి ఉంటే ఆంధ్ర వాళ్ళ అవసరం అనుకుంటేదా? అవసరం ఉండేది కాదు. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఉన్నంత మేజర్ కాజ్ ఏమిటంటే ఉర్దూ భాష. ఉర్దూ భాష ఒకవేళ ఈ బ్రిటిష్ వాళ్ళే తెలంగాణ ప్రాంతాన్ని కనుక పరిపాలించి ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేదా? తెలంగాణని ఆంధ్రని, తెలంగాణని ప్లస్ ఆంధ్రాన్ని రెండింటిని కూడా బ్రిటిష్ వాళ్ళే పరిపాలించుంటూ ఉంటే ఆంధ్ర వాళ్ళు ఎట్లుండే వాళ్ళు? తెలంగాణ అట్లే ఉండవు. తేడా వచ్చేదా? తేడా వచ్చేది కాదు. ఒకవేళ ఆంధ్రాన్ని తెలంగాణని నిజామే పరిపాలించే ఉంటే ఎట్లుండేది? సేమ్ ఉంటుంది. మనం ఎట్లున్నామో కాళ్ళు ఎట్లా ఉండవు. అంటే ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం, మరో ప్రాంతాన్ని నిజాములు పరిపాలించిన కారణంగా ఈ రెండు పరిపాలనలు వచ్చిన తేడాలే తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైన కారణంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 1800 నుంచి 1956 మధ్య సమాజంలో అణచివేత తెలంగాణలో కొనసాగితే సీమాంధ్రంలో ముందున్న సమాజం ఉంది. ఈ ముందున్న సమాజం, వెనుకబడిన సమాజం రెండు కూడా 1956లో కలిసిన కారణంగా ఈ వెనుకబడిన సమాజం పైన సీమాంధ్రంలో ఆధిపత్యం చెలాయించి ముఖ్యమంత్రులుగా వాళ్లే పదవులు పొంది, మంత్రులుగా వాళ్లే పదవులు పొంది మన నీళ్లను తరలించి, మన నిధులను తరలించి ఉద్యోగాలు కొల్లగొడితే ఆ నీళ్ల వ్యతిరేకంగా ఆ నిధులు మా నిధులు మాకు ఇవ్వాలని, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని ఉద్యమాన్ని చేపడితే వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 40